ఉన్నాను సో మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి సో ఈ రోజు మన వ్లాగ్ లో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ అండి నాకైతే లాంగ్ ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టము సో వాటిలో నేను మీతో ఈ రోజు కొన్ని షేర్ చేసుకుంటున్నాను సో సింపుల్ అండ్ క్యాజువల్ గా ఉండేవైతే నేను ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను సో లెట్స్ వాచ్ ఇంటు ద వీడియో సో ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి yellow కలర్ సో ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ వచ్చేసింది దీనికి అండ్ మొత్తం అంబ్రెల్లా వచ్చేసింది ఇది ఇదైతే సారీ ఈ సారీ నేను మిషోలో తీసుకున్నాను వెతికి వెతికి మరీ తీసుకున్నాను ఇదైతే నేను హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫ్లవర్ హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ ఇది వచ్చేసి లోపల హ్యాండ్ తీసుకున్నాను సో చాలా మందికి ఇష్టం ఉండదు కదా స్లీవ్లెస్ అనేది ఈ హ్యాండ్స్ వేసుకుంటే కంఫర్ట్ గా ఉండరు వాళ్ళంటి వాళ్ళ కోసం లోపల హ్యాండ్ అనేది స్టిచ్ చేపించుకోవచ్చు సో ఇలా వచ్చేసింది మొత్తం అయితే ఆరెంజ్ కలర్ తో పైపింగ్ చేయించాను అండ్ ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ బ్యాక్ వచ్చేసి కూడా స్క్వేరే సో టోటల్ ఫ్రాక్ అయితే ఇది ఇంకో ఫ్రాక్ వచ్చేసి లావెండర్ కలర్ ఫ్రాక్ అన్నమాట ఇది నీ మెటీరియల్ చూసారా క్రషింగ్ మొత్తము సో ఇది కూడా నేను 3 మీటర్స్ తీసుకున్నాను సో క్రషింగ్ కదా 3 to 3.5 పడింది బట్ ఎంతో గుర్తులేదు సో 3 to 3.5 పడింది సో ఇదైతే ఇలా వచ్చేసింది ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ సో ఇది ఎక్కువ రాలేదు బుట్ట జస్ట్ ఉంది అంటే ఉన్నట్టుగా లైట్ గా వచ్చింది అండ్ మొత్తం పైపింగ్ వచ్చేసింది ఇలాగా సో ఇది బ్లాక్ కలర్ అన్నమాట మొత్తం బ్లాక్ వచ్చేసింది బ్లాక్ మీద బ్యూటిఫుల్ రోసెస్ అనేవి వచ్చాయి పింక్ కలర్ లో రోసెస్ వచ్చేసాయి సో ఇలా వచ్చేసింది ఫ్రంట్ అయితే బోట్ నెక్ పింక్ కలర్ తో పైపింగ్ అనేది వచ్చేసింది బ్యాక్ వచ్చేసి ఇలా నెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ ఫ్రాక్ టోటల్ ఫ్రాక్ వచ్చేసి కింద అంతా అంబ్రెల్లా కటింగ్ ఇదంతా ఫుల్ లేయర్ అనేది వస్తుంది ఇది నేను మెటీరియల్ ప్రకారం తీసుకున్నాను ఒక 3.5 అయితే తీసుకున్నాను ఒకవేళ మనకు ఫుల్ హ్యాండ్స్ కావాలంటే 4 తీసుకోవాలన్నమాట సో నేను షార్ట్ హ్యాండ్సే కాబట్టి 3.5 తీసుకున్నాను మనకు లేయర్ ఎక్కువ కావాలి కాబట్టి మనకు 3.5 నుంచి 4 వరకు తీసుకోవచ్చు మనకు ఎంత లేయర్ ఉంటే అంత బాగుంటాయి ఫ్రాక్స్ లుక్ అనేది అంత బాగా వస్తుంది సో నేనైతే 3.5 తీసుకున్నాను సరిపోయింది నీట్ గా ఉంది ఫ్లేయర్ కూడా బాగానే వచ్చింది సో ఇంకోటి వచ్చేసి బేబీ పింక్ కలర్ ఫ్రాక్ సో చూసారు కదా అండ్ ఇది కూడా అంబ్రెల్లా కటింగ్ ఇదైతే శారీ తీసుకొని శారీతో స్టిచ్ చేయించాను సో మొత్తం ఇలా వచ్చేసింది లేయర్ సో శారీ కదా కొంచెం ఎక్కువ లేయర్ అనేది వచ్చింది దీనికి అండ్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్సే మొత్తము పై ముందు వచ్చేసి ఇలాగ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి మీకు కనుక నా ఈ లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ అనేది కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ వాచింగ్ మై వీడియో.